హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ జూన్ నెలలో మరొక అయితే శ్రీకారం అయితే చుట్టారు దానికి సంబంధించి అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ జూన్ నెలలో అందించి ఈ పథకానికి సంబంధించి మీరు చూడొచ్చు ఇక్కడ అప్లికేషన్ ఇది వైఎస్ఆర్ మిత్ర పథకం రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి ఆటో లేదా ట్యాక్సీ లేదా మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు మరియు వాహన యజమాని ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తు అప్లికేషన్ అనమాట ఇది ఇక్కడ వాహన యజమాని మాత్రమే దరఖాస్తు అయితే చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ గ్రామాలైతే వార్డు సెక్రటరీ పేరు అదేవిధంగా గ్రామాలైతే వార్డు వాలంటీర్ పేరు దరఖాస్తుదారిని పేరు బీపీఎల్ అంటే తెల్ల రేషన్ కార్డు నెంబరు అలాగే కుటుంబ సభ్యుల వివరాలు సభ్యుని దరఖాస్తుదారిని పేరు ఆధార్ నెంబరు ఖాతాదారితో బంధువులకు సంబంధం ఉన్నది సంబంధం రిలేషను జెండర్ ఏ జెండర్ అయితే అది అంటే వయసు అనమాట వయసు నెక్స్ట్ జెండరు ఈ విధంగా నెక్స్ట్ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ క్యాస్ట్ అలాగే రిలీజన్ అలాగే సబ్ క్యాస్ట్ క్యాస్ట్ ఇవి నెక్స్ట్ ప్రస్తుత అంటే ప్రజెంట్ అడ్రస్ అనమాట జిల్లా అలాగే మండలము నియోజకవర్గం పంచాయతీ నివాసం ఇంటి గుర్తించే ల్యాండ్ మార్క్ ఇంటికి సంబంధించి స్ట్రీట్ నేమ్ ఇలాగా నెక్స్ట్ బ్యాంక్ వివరాలు నెక్స్ట్ బ్యాంక్ ఖాతా నెంబర్ ఖాతాదారుని పేరు బ్యాంక్ పేరు అంటే బ్రాంచ్ పేరు అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ వాహన వివరాలు అన్నమాట ఆర్సీ నకలు జత చేయాలి ఇక్కడ అంటే జెరాక్స్ ఒకటి అయితే యాడ్ చేయాలి దీనికి ఇక్కడ వెహికల్ నెంబరు యజమాని పేరు తండ్రి పేరు ఎఫ్సీ చెల్లుబాటు తేదీ ఆటో లేదా ట్యాక్సీ లేదా మ్యాక్సీ క్యాబ్ ఏదైతే అది ఇక డ్రైవింగ్ లైసెన్స్ వివరాలన్నమాట ఇక్కడ దీన్ని కూడా జెరాక్స్ అయితే పెట్టాలి లైసెన్స్ నెంబరు లైసెన్స్లోని పేరు తండ్రి పేరు లైసెన్స్ చెల్లుబాటు వరకు ఉంది వ్యాలిడిటీ అది ఇక ఎల్ఏవీ లేదా ఆటో రిక్షా ఎల్టీఎల్ అంటే ఏవైతే అది ఇది చూస్తారు కదా ఈ విధంగా అప్లికేషన్ అయితే ఫిల్ చేసి సెవెన్ లోపు అయితే మీరు సచివాలయం సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ వాహనమిత్ర అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు దానికి సంబంధించి కూడా ఈ అమౌంట్ పదిహేనో తారీఖున జూన్ పదిహేనో తారీఖున ఇక్కడ డ్రైవర్ల ఖాతాలో అయితే పనుంది సో చూసారు కదా ఈ అప్లికేషన్ మీకు గ్రామ వార్డు సచివాలయం లభిస్తుంది లేదంటే జరాక్స్ సెంటర్లో మీ సేవా సెంటర్లో కూడా లభించడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కంపల్సరీ లైక్ చేసి ఫాలో అవుతుందండి